ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ ప్రేమపూర్వకమైన వందనం తెలియజేస్తున్నాం. మరొకసారి మనము వాక్యాన్ని ధ్యానం చేయడానికి దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకొని వాక్యంలో సాగిపోదాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం నుంచి 13 వచనాలు. అయితే ఈ లోకపు జారులతోనైనను లోబులతోనైనను దోచుకుని వారితోనైనను విగ్రహారాధికులతోనైనను ఏమాత్రమును సాంగత్యము చేయవద్దని కాదు. అలాగైతే మీరు ఈ లోకము నుండి వెళ్ళిపోవలసి వచ్చును గదా. ఇప్పుడైతే సహోదరులనబడిన వాడెవడైనను జారుడు గాని లోబి గాని విగ్రహారాధికుడు గాని తిట్టుబోతు గాని త్రాగుబోతు గాని దోచుకునివాడు గాని అయ్యున్న ఎడల అట్టివానితో సాంగత్యము చేయకూడదు, భుజింపను కూడదని మీకు వ్రాయిచున్నాను. వెలుపుల వారికి తీర్పు తీర్చుట నాకేలా? వెలుపుల వారికి దేవుడే తీర్పు తీర్చును కదా. మీరు లోపటి వారికి తీర్పు తీర్చువారు గనక ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయుడి అని రాయబడి ఉంది. ఈ మాటల్లో మనం చదువుకున్న ఈ మాటల్లో ఇక్కడ ఈరోజు మన యొక్క ఒక అంశంలో ఒక వ్యక్తిని వెలివేయుడి అనే మాటతోటి ఇక్కడ మనము చదువుతున్నాం. ఈ యొక్క 10వ వచనంలోంచి ఈ లోకపు జారులతోనైనను అని అన్నాడు. జారులు, లోబులు, దోచుకునివారు, విగ్రహారాధికులు అంటున్నాడు. వీళ్ళు ఈ లోకపు జారులు. జారులు అనే మాటకి వ్యభిచారమనే వృత్తిగా చేసుకునేవారు, జారకార్యములు చేయవారు. మనకి పాత నిబంధనలో రాహాబను వేశ్య అని మనం వింటున్నాం కదా, అలాంటి వృత్తిగా జీవించేవారు, వ్యభిచారమనే వృత్తిగా జీవించేవారిని జారులు అన్నారు. ఇక్కడ మనకి ఈ 10వ వచనంలో వచ్చిన నాలుగు రకాలైన జాబితాలు కలిగిన వారు ఉన్నారు. వారు ఈ లోకపు జారులు అంటున్నారు. అంటే ప్రభువుని నమ్మలేదు వాళ్ళు, లోకములో వారు చేసే కార్యాలయ్యి. ఈ లోకపు జారులతోనైనను లోబులతోనైనను దోచుకున్న వారితోనైనను విగ్రహారాధికులైన వారితోనైనను ఏమాత్రము సాంగత్యము చేయవద్దని కాదు గాని అన్నాడు. అంటే సాంగత్యం చేయకూడదని కాదు, సాంగత్యం అంటే సహవాసము, మాట్లాడటము, పలకరియటము, వారిని ప్రేమగా మాట్లాడటము, వాళ్ళతో కలిసిమెలిసి ఉండటం అనేది ఆ సహవాసం. అలాంటి సహవాసము చేయవద్దని కాదు గాని అన్నాడు. అంటే వాళ్ళతోటి మంచిగా మాట్లాడవచ్చు, వారు ఈ లోకంలో ఉన్నవారు, ప్రభు ఎరిగిన వారు కాదు. వారు లోకస్తులుగా ఉండి ఈ కార్యాలన్నీ చేస్తున్నారు. ప్రభువు నమ్మిన మనము వారితో మంచిగా మాట్లాడవచ్చు, పలకరిస్తూ ఉండొచ్చు, కలిసిమెలిసి ఉండొచ్చు. కానీ ఒకవేళ మనం వారితో అలాగుండకపోతే మనం ఈ లోకం నుంచి వెడలిపోవలసి ఉన్నది అంటున్నాడు. ఎందుకంటే లోకంలో ఉన్న వాళ్ళందరూ అలాంటి వాళ్ళే కాబట్టి మనం వాళ్ళతోనే ఉండి మన యొక్క ప్రభువారి యొక్క ఆ మంచి ప్రవర్తన వారి ముందు ప్రదర్శిస్తూ వారిని ప్రభువులోకి తెచ్చేవారంగా ఉండటానికి వారితో మనము సాంగత్యం చేయవచ్చు, కలిసిమెలిసి ఉండొచ్చు. అంటే దేవుని పనిలో కాదు, లోకపరంగా అలా ఉండవచ్చు అన్నాడు. 11వ వచనంలో ఇప్పుడైతే సహోదరుడైన వాడు ఎవడైనను అంటున్నాడు. అంటే వీళ్ళు ఈ లోకపు జారులు కాదు. సహోదరుడంటే యేసు ప్రభుని నమ్ముకొని బాప్తిసం పొంది సంఘములో ఆరాధన చేయు వ్యక్తులుగా, సంఘములో దేవుని బిడ్డలుగా జీవించేవారు. అట్టి వారిని సహోదరులు అనబడిన వారు అంటున్నాడు. వారిలో ఎలాంటి వారు ఉన్నారంటే
వారిలో జారులు ఉన్నారు, వాళ్ళలో కూడా జారులు, లోభి. ఈ లోభి అనే పదము అర్థం ఏంటంటే ధనాపేక్ష, ధనాపేక్షతోటి లోభత్వం కలిగి ఉన్నాడు. ఇది లోకస్తులకు సరిపోతుంది. ధనాపేక్ష అంటే ధనము కోసం వాళ్ళు ఏమైనా చేస్తూ ఉంటారు. ఈ లోకపు జారులు వాళ్ళు ఎలా ఉన్నా మనం వాళ్ళని దాని గురించి అనకూడదు. సహోదరుడైన వాడు ధనాపేక్ష కలిగిన వాడైంటే ధనమును ఎట్లా సంపాదించాలి అనే ఉద్దేశం కలిగి ఉండటం అన్నమాట. ఎక్కువ ధనము కోసం, ధన సంపాదనలో దేవుడు కూడా మర్చిపోతాడు, దేవుని సన్నిధిని కూడా మర్చిపోతాడు, దేవుని ఆరాధించడం కూడా వాళ్ళకి ఇష్టం ఉండదు. ధనాపేక్షను ఎక్కువగా వాళ్ళు ప్రేమిస్తారన్నమాట. అందుకే అంటున్నాడు సహోదరుడుగా ఉన్నవాడు జారుడు అంటే ఒకవేళ నమ్ముకొని కూడా ఈ జార కార్యాలు చేస్తుంటే, నమ్మినవాడు ఇలాగ చేస్తూ ఉంటే అంటున్నాడు, లోబిగా ఉంటే అంటున్నాడు. లోబిగా ఉంటే అంటే ధనాపేక్షతోటి ధనము కోసం అట్లా ఉంటే సహోదరుడై ఉండి కూడా, విగ్రహారాధికుడై ఉంటే. విగ్రహారాధికుడు అంటే ఏమిటి? చాలాసార్లు మనం ఈ మాటను మనం చదువుతాం. విగ్రహారాధన అనే మాట ప్రతిసారి వస్తుంది మనకి. నిజంగా విగ్రహారాధన అంటే నమ్ముకున్న వాళ్ళు ఎవరు ఒక విగ్రహాన్ని, ఒక బొమ్మను పెట్టుకొని ఎవరు పూజ చేయరు, దాన్ని దేవుడిగా ఆరాధించరు. మరి దేవుని బిడ్డలకి విగ్రహారాధన అనే మాటను ఎందుకు జోడిస్తున్నాడు అంటే, దేవునికంటే దేనిని మనం ఎక్కువగా ప్రేమిస్తే అది మనకు ఒక విగ్రహం. విగ్రహారాధన అంటే ఇప్పుడు నీకు ఒక పని పడింది, ఆరాధన చేసే రోజే, ఆ రోజు ఆరాధనైనా మానుకొని నీ ఇష్టమైన పని కాబట్టి ఆ పనిని, అంటే దేవునికంటే నీకు ఆ పని ముఖ్యం. ఏదైనా సరే నీ జీవితంలో ఏదైనా సరే దైవ సన్నిధిని అక్కడ పెట్టుకొని దానినైనా పక్కన పెట్టి, అనగా దేవుని పనినైనా పక్కన పెట్టి నీకు ఇష్టమైన దానిని చేయటమే అది నీకు విగ్రహారాధన అన్నమాట. ఇట్లా దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళలో కూడా ఉన్నారు అట్టటి వాళ్ళు. వాళ్ళని అది దేవుణ్ణి నమ్ముకున్న సహోదరుడు అనే వారికి విగ్రహారాధన అంటే అది. అట్నే తిట్టుబోతులైనను అంటున్నాడు. వారి నోట ఏమొస్తుందో తెలియదు. ప్రభువుని నమ్ముకున్నారు, ఆరాధన చేస్తారు, బలలో పాలు పొందుతారు. వారు ఏ మాట మాట్లాడకూడదో వారికి వివేచన తెలియదు. నోరు తెరిస్తే వారు ఏ విధంగానైనా మాట్లాడతారు. లోకస్తులుగా మాట్లాడతారు, సరసోక్తులుగా మాట్లాడతారు, పోకిరి మాటలుగా మాట్లాడతారు, ఇది శాపగ్రస్తమైన మాటలు మాట్లాడతారు. సహోదరులో ఇలాంటి మాటలు ఉండకూడదు. తిట్టుబోతు అయినా, త్రాగుబోతు అంటే ఇక్కడ త్రాగుబోతు అని ఉంది. త్రాగుబోతు అంటే మద్యపానం. మద్యపానం త్రాగటం వలన ఏం జరుగుతుందంటే ప్రభువుని ఆరాధించలేడు, మత్తుడవుతాడు, తన ఆత్మ నిద్రబుచ్చుతున్నాడు, ప్రభువుని ఆరాధించలేడు. ఒకవేళ ప్రభువు బిడ్డలు అతనికి హెచ్చరిస్తున్నా అతను మత్తుడుగా ఉన్నాడు కాబట్టి మనం ఏం చెప్పగలం ఇప్పుడు అన్నట్లుగా దైవ సేవకులు ఇప్పుడైనా దర్శించి సహోదరా ఏమిటిలాగున్నావు అని అంటానికి కూడా అతను సరైన రీతిలో మాట్లాడటానికి కూడా అనుకూలమైన రీతిలో లేడు. అందువల్ల అట్టివారు ఎవరైనా ఉన్నా అంటున్నాడు. అంటే సహోదరులో కూడా ఉంటారంటే ఉన్నారనే ఉద్దేశంతోనేగా పౌలు వారు ఇలా రాసింది. ఉంటున్నారేమో ఇట్లాంటి వాళ్ళు, తిట్టుబోతులైన, త్రాగుబోతులైన, దోచుకునేవారు. ఇక్కడ అసలు దోచుకునేవారు ఇళ్లలో కూడా దోచుకునేది దొంగతనం కాదు, దొంగతనంగా దోచుకోరు. ఇది ఒక రకమైన టైపు. వీళ్ళు కూడా ధన సంపాదకులే, దోచుకుంటారు. విధవరాండ్రను, దిక్కులేని వారిని, పేదలాగా ఉన్న వారిని ఎలా దోచుకుంటారంటే వాళ్ళు అవసరతలో వీళ్ళు డబ్బులు వడ్డీకి ఇవ్వటమో, ఏదో విధంగా సహాయపడటమో, వాళ్ళు ఇంటి పత్రాలు కానీ పొలం పత్రాలు కానీ తాకట్టుగా ఉంచుకోవటము, వాళ్ళు బంగారం కానీ ఏదో ఒకటి ఉంచుకొని వాళ్ళ అవసరత సహాయపడతారు. ఆ తర్వాత అది వాళ్ళు తీర్చలేకపోతే వీళ్ళు కండిషన్ ప్రకారంగా దాన్ని ఉంచుకుంటారు. ఇది ఎవరైనా చూస్తే వాళ్ళు నా సొమ్ము దోచుకున్నారని చెప్పడానికి కూడా వీల్లేదు. ముందుగానే చెప్పారుగా అమ్మ వాళ్ళు. అంటే పైకి జనానికి ఏమో మంచిగానే ఉంటుంది, కానీ ఇదొక రకమైన దోపిడి. ఎట్టటి వాళ్ళు సహోదరులుగా ఉన్నవాళ్ళు ఉన్నారంట,
ధనాపేక్ష వృత్తిలో ప్రభువుని ఎరిగి ఆరాధన చేస్తూ కూడా ఇలాగూ చేసేవాళ్ళు ఉన్నారని చెబుతున్నాను. దోచుకుని వారు సహోదరులో ఈ టైపులో దోచుకుంటారన్నమాట. నిజంగా పెద్ద పెద్ద బ్యాంకు దోపుడు దొంగతనాలు చేయకపోవచ్చు. ఈ విధంగా మంచిగానే అవసరతలో సహాయపడినట్లుగానే ఒక కండిషన్ ప్రకారంగా అట్లా దోచుకునేవాళ్ళు ఉన్నారు. ఇళ్ళ విషయాల గురించి తెలియజేస్తూ దోచుకుని వారైనను అయ్యున్న ఎడల సహోదరులు అట్టాటి వాళ్ళు ఎవరైనా అయ్యున్న ఎడల అట్టి వారితో సాంగత్యం చేయకూడదు. వాళ్ళతో సాంగత్యం చేయకూడదు, మంచిగా ఉండకూడదు. సాంగత్యం అంటే సహవాసము అంటారు కదా. సహవాసం అని ఇందాకనే మనం చెప్పుకున్నాం కదా. సంఘములో వచ్చిన సంఘ కార్యక్రమాల్లో సంఘ బాధ్యత కలిగిన జీవం గల దేవుని సంఘములో వాళ్ళు పెత్తనం కింద వాళ్ళు అజమాయిషి కింద జరగకూడదు. అటువంటి వాళ్ళ కింద అటువంటి వాళ్ళకి ఆ పరిచర్యలో వాళ్ళు పాలు పంపులు ఇవ్వకూడదు. అట్లా చేసినట్లయితే దేవుణ్ణి కూడా మనము అవమానపరిచిన వాళ్ళం అవుతాం. వాళ్ళు సరి లేకుండా ఆ పని చేయకూడదు. ఒకవేళ ఆరాధన చేసుకొని పోతున్నా, మామూలుగా ఉంటున్నా, సంఘంలో సాధారణంగా ఏదో మామూలుగా వ్యక్తిగా ఉన్నట్టుగా ఉండటమే కానీ హెచ్చరించటం వాళ్ళని వెలివేయమన్నాడు ఇక్కడ. అట్టి వారితో సాంగత్యం చేయకూడదని, భుజింపకూడదని వ్రాయబడి ఉన్నది అంటున్నాడు. వాళ్ళతో కలిసి భోజనం కూడా చేయకూడదు అంటున్నాడు దేవుడు. వెలుపుల వారికి తీర్పు తీర్చడం నాకేలా అంటున్నాడు పౌలు పత్రిక రాస్తూ. లోకంలో ఉన్న వాళ్ళకైతే ఇట్లాంటి నేను చెప్పిన అవసరము లేదు, వారికి దేవుడే చెబుతాడు అంటున్నాడు. వెలుపులు ఉన్నవారంటే ప్రభువులోకి రానివారు, వాళ్ళకి దేవుడే చెబుతాడు. వాళ్ళతో మనం సంగత్యం చేస్తున్నాం, వాళ్ళతో మనం కలిసిమెలిసి ఉంటున్నాం, కానీ వాళ్ళకి తీర్పు మనం చేయకూడదు, దేవుడు చూసుకుంటాడు. వారి విషయం నాకేలా అంటున్నాడు. ఇక్కడ చెబుతూ మీరు లోపలి వారికి తీర్పు తీర్చువారు గనుక అంటాడు. అంటే లోపలి వారంటే ప్రభువుని నమ్ముకొని ప్రభు శరీరంలో ప్రభు సంఘంలో బాడీలో పాలు పొందిన వారని అర్థం. తీర్పు తీర్చువారు గనుక ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయుడి అన్నాడు. వెలివేయటం అంటే పూర్వకాలంలో ఉండేది, పాత నిబంధనలో చాలా సందర్భాల్లో ఉంది వెలివేయటం అనేది. వెలివేయటం అంటే సపరేట్గా పక్కన పెట్టడం. ఈ పదాలు ఈ రోజుల్లో మనకి కనబడవు. వెలివేయటం అనేది వెలివేయుడి అన్నాడు. వాస్తవంగా అయితే మనము పరిచర్య విషయంలో జాగ్రత్తగా ఉండటమే. పూర్వకాలంలో వెలివేసిన సంగతులు దాఖలాలు చాలా ఉన్నాయి. మనకి ఆదికాండంలో 4వ అధ్యాయంలో కయ్యూరి విషయంలో దేవుడు హేబెలును చంపినప్పుడు మాట్లాడతాడు, నీ తమ్ముని రక్తం భూమిలో నుండి నాకు మొరపెట్టింది కాబట్టి నీవు భూమి మీద శపించబడిన వాడువై దేశదిమ్మర వెళ్తావు. ఒకవేళ నీవు భూమిని సాగు చేసి పంట పండించుకోవాలన్నా అది తన సారమునివ్వదు అన్నాడు. 14వ వచనంలో తాను అనుకుంటాడు కదా, అయితే నేను ఇలివేయబడిన వాడునై దేశదిమ్మరనై పోతాను అంటున్నాడు. ఆయనే చెప్పుకుంటున్నాడు కయ్యూను. అలాగైతే వెలివేయటం అంటే అట్లాగూ అయిపోతున్నారు. చాలామందిని పాత నిబంధనలో వెలివేసిన వాళ్ళు ఉన్నారు. మనకి ఆ బలులు అర్పించినప్పుడు ఆ బలి పశువు రక్తమును తిన్నవారిని వెలివేయమన్నాడు. ప్రాణాధారమైన రక్తాన్ని సంగములో లేకుండా వెలివేయమన్నాడు. లేవీకాండం 20వ అధ్యాయము 3వ వచనం పరిశుద్ధ స్థలం విషయంలో మెలేకు దేవతకు వారు బలులు అర్పించారంట, కాబట్టి ఆ స్థలాన్ని అపవిత్రపరిచారు. అపవిత్రపరిచిన వారిని కూడా వెలివేయను అంటున్నాడు. అంటే దేవుని ఆలయమును అపవిత్రం చేయటువంటి వాళ్ళు బాహ్యంగా ఆలయంలో అపవిత్రం జరిగింది. అయితే ఈనాడు విగ్రహారాధన చేయటం లేదు. హృదయములో దేవుడు ఉండవలసిన హృదయములో ఏవేవో పెడుతున్నాం, అది ఇందాకనే మనం చెప్పుకున్నాం విగ్రహారాధనని. అందువల్ల అలా చేసిన వాళ్ళు కూడా వెలివేయమని చెబుతున్నాడు. అలాగే మొదటి రాజుల గ్రంథం 9వ అధ్యాయము 7వ వచనంలో దేవుని వెంబడింపని వారిని కూడా నిర్మూలన చేస్తానన్నాడు. సొలొమోను మహారాజు దేవాలయం కట్టినప్పుడు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, నీ తండ్రి అయిన దావీదును బట్టి నీ వంశంలోని ప్రతి ఒక్కరిని నేను నీ సింహాసనం మీద ఒకరిని వారసునిగా ఉంచుతానన్నాడు. ఎవరైనను నా కట్టడలు నా వీధులను త్రోసివేసిన ఎడల వారిని నిర్మూలన చేస్తానన్నాడు.
అలాగైతే ఇవన్నీ వెలివేయటం అని అర్థం. వెలివేయటాల్లో మూడు రకాలు ఉన్నాయండి. అవి ఏంటంటే, ఒకటి కొన్ని నియామక కాలాన్ని, కొన్ని రోజులు కొన్ని నెలలు కానీ ఏదైనా తప్పు చేసిన వాడిని ప్రత్యేకంగా ఉంచుతారు. ఇది ఒక రకమైన పద్ధతి పూర్వకాలంలో. ఇంకొక రకమైన పద్ధతి ఎలాంటిదంటే, సమాజముతో కలిసి కలవకూడదని కొంతకాలం వారిని ఎలివేస్తారు. సమాజంతో కూడా కలవకూడదు, సంఘంలో కూడా పాలు పొందకూడదని అట్టా చేసేవాడు. మూడో రకం ఏంటంటే, వారిని సంపూర్ణంగా వెలివేయటం. యోహాను సువార్త కొత్త నిబంధనలో కూడా ఉంది. వాళ్ళ సంఘము నుంచి బొత్తిగా వెలివేయటం అనే పాత నిబంధనలో ఉన్నాయి. మన ప్రభు యేసుక్రీస్తు వారు పుట్టుగుడ్డి వారిని బాగు చేసినప్పుడు యోహాను సువార్త 9వ అధ్యాయంలో ఆ విషయం తెలియజేసినందుకు వారిని వెలివేసిరి సమాజం నుంచి అని రాయబడి ఉంది. వెలివేయటం వల్ల ఈ విషయాలు భక్తకోటికి తమ పత్రికలో రాస్తున్నారు, కానీ వారిని పతనం చేయటానికి కాదు. వారు పడిపోయిన స్థితి నుంచి మళ్ళుకోవటం కోసం మాత్రమే దేవుడే అపోస్తలుడైన పౌలు ద్వారా ఈ పత్రికలో ఇలాగూ రాయిస్తున్నట్లుగా మనము గమనిస్తున్నామండి. లూకాసు వార్త 6వ అధ్యాయము 22వ వచనంలో ఒక మాట మనం చదువుదాం. మనిషి కుమారుని నిమిత్తము మనుషులు మిమ్మును ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేసినప్పుడు మీరు ధన్యులు అన్నాడు. అదేమిటి, యేసుక్రీస్తు వారి నామం పేరట నిజంగా మీరు భక్తిపరులై ఉండి కూడా అపార్థంగా ఒకవేళ దైవసేవకులు పెద్దలు ఇలాగ చేస్తే మీరు ధన్యులు. ఒకవేళ నిజంగానే మీరు పాపం చేసి పెద్దలు అలాగ మిమ్మల్ని దండిస్తే అప్పుడు కూడా మీరు ధన్యులే. కారణం ఏంటో తెలుసా, మీరు సరిచేయబడతారని. ఇంకా మనం చూసినప్పుడు 141వ కీర్తనలో రాయబడి ఉన్న మాట ఏంటంటే, నీతివంతుని కొట్టుట నాకు మేలు అన్నాడు. ఈనాడు నిజంగా కొట్టడం కాదు, కానీ ప్రత్యేకంగా వారి మార్పు కొరకు అలాగ చేయమని పౌలు చెబుతున్నట్టుగా తమ పత్రికలో మనము చూస్తాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 15 నుంచి 17 వచనాలు మనము చదువుకుందాం. మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగా ఉన్నప్పుడు అతడిని గద్దించు. అతడు నీ మాట ఇనని ఎడల నీ సహోదరుని సంపాదించుకుంటివి. అతడు వినని ఎడల ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు నీవు ఒకరి నిద్రని వెంటబెట్టుకొని అతని యొద్దకు పొమ్ము. అతడు వారి మాటయు వినని ఎడల ఆ సంగతి సంగమునకు తెలియజెప్పుము. అప్పుడు సంగపు మాటయు వినని ఎడల వా అతనిని నీవు అన్యునిగాను సొంకరిగాను ఎంచుము అన్నాడు. ఈ మాటలు మనం గమనించినప్పుడు ఎంత ఆశ్చర్యం అండి. ప్రభువారు చెబుతున్న మాటలు, అతన్ని గద్దించు అన్నాడు. మొట్టమొదటిగా నీ వెళ్ళమన్నాడు, అతన్ని మాట్లాడు అన్నాడు. ఒకవేళ నీ మాట వినకపోతే, తప్పు చేసిన వ్యక్తిని సహోదరుని ప్రేమతో ఒకవేళ ఇద్దరు ముగ్గురు సాక్షులను తీసుకెళ్ళి అతన్ని పరామర్శించు. అట్లా కూడా వినకపోతే బహిరంగ సాక్ష్యం సంఘంలో చెప్పేసి అప్పుడు నువ్వు అతన్ని ఎలివేసినట్టుగా అన్యుని గాను శంకర గాను ఎంచొచ్చని ఆ మాటలు మనకి తెలియజేయబడుతుంది. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనంలో కూడా, మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు, మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. అట్టి జార కార్యము అన్యజనుల్లోనైనను జరగలేదు. ఇట్లుండి మీరు ఉప్పొంగుచున్నారే గాని మీరెంత మాత్రమును దుఃఖపడి ఇలాంటి కార్యము చేసిన వారిని మీలో నుండి వెలివేసిన వారు కారు అంటున్నాడు. లోకములో జరుగుతాయంటే ఇలాంటి సంఘస్థుల్లో కూడా జరుగుతున్నాయి అంట, దేవుని బిడ్డల్లో కూడా. జారత్వం అంటే పాప జీవితాలు కలిగి అలాగే అది ఒక వృత్తిగా పెట్టుకుని జీవించేవాళ్ళు ఉన్నారంట సంఘాల్లో. ఈ కొరింథీ సంఘంలో చూస్తున్నాడు. అట్టాటి వదంతి కలదు. వదంతి అంటే అట్టాటి పుకారు కనబడుతుంది. మరి నిజమెంతో దేవుడికి తెలియాలి.
అలాంటి పుకారు వదంతి ఉంది లోకంలో చూస్తారు కదా కొంతమంది నిప్పులేందే పొగరాదని అలాగూ వదంతి ఉంది కానీ ఆ వదంతి కూడా ఎలాంటిదని చెబుతున్నాడు మీలో ఒకడు తన తండ్రి బారిని ఉంచుకున్నాడని వదంతి అబ్బో ఇటువంటి కార్యము అన్యులలోనైనను జరగలేదన్న అన్యులలో కూడా జరగల ఇటువంటి కార్యం అయితే మీరు అట్టాటి కార్యాలు చేస్తూ ఆరాధన చేస్తూ బ్రహ్మాండంగా దేవుని బిడ్డలుగా ఉంటూ శలామణి అవుతూ బాగా ఉప్పొంగుచున్నారు చాలా సంతోషిస్తున్నారు మేము బాగా ప్రభువుని ఆరాధిస్తున్నాం ప్రభువులో కరెక్ట్గా ఉన్నాం అన్నట్టుగా కానీ మీరు అట్టి వారిని మీలో నుండి వెలివేసిన వారు కారు అంటున్నాడు దేవుడు తెలియజేస్తున్న మాట్లాడు అందుకే అలాంటప్పుడే మనం వాళ్ళని కొంచెం అవాయిడ్ చేసినట్టుగా పక్కన పెట్టినట్టుగా ప్రభు కార్యాభివృద్ధిలందు ప్రభు యొక్క పరిచర్యలో మనం అలా ఉంచకపోతే వాళ్ళు నిజంగా మార్పులోనికి రారు అందుకే అంటున్నాడు ఆ మాటలు ఇంకా మనము 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2:6 చూసినప్పుడు అట్టి వారికి మీలో ఎక్కువ మంది వలన కలిగిన ఈ శిక్షయే చాలు అంటున్నాడు ఎక్కువ మంది వలన కలిగిన ఈ శిక్షయే చాలు అంటే మొదట సంఘస్థుడు సేవకుడిగా వెళ్ళి హెచ్చరించాడు తర్వాత సంఘ పెద్దలతో హెచ్చరించాడు తర్వాత సంఘములో హెచ్చరించాడు ఇది ఆల్ మనం చేయాల్సిన పని ఇది ఇంకేం చేయనవసరం లేదు ఇట్టిదే చాలు వాళ్ళకి అన్నాడు 2 తెస్సలోనికయులకు రాసిన పత్రిక 3:14-15 ఎవరు రాయబడిందంటే ఈ పత్రిక మూలముగా మేము చెప్పిన మాటకు ఎవడైనను లోబడని ఎడల అతనిని కనిపెట్టి సిగ్గుపడు నిమిత్తము అతనితో సాంగత్యము చేయకుడి ఆయనను అతనిని శత్రువుగా భావింపక సహోదరునిగా భావించి బుద్ధి చెప్పుడి చాలా క్రిటికల్ పాయింట్గా ఉంది ఇక్కడ అతనితో శత్రువుగా భావించవద్దు అన్నాడు మరలా శత్రువుగా భావించవద్దు సహోదరుడుగానే భావించు చాలా పాపాలు ఉన్నాయి దేవునికి వ్యతిరేకమైన పాపాలు సంఘానికి వ్యతిరేకమైన పాపాలు దేవుని బిడ్డలకు వ్యతిరేకమైన పాపాలు చాలా ఉన్నాయి వెలివేసినట్టుగా ఉన్నా అయితే అక్కడ చూస్తున్న మాట ఏంటంటే శత్రువుగా మాత్రం భావించవద్దు ఇంకా అంటున్నాడు సహోదరునిగా భావించు అంటున్నాడు సహోదరునిగానే భావించు అదేంటండి ఎట్లా సహోదరునిగా భావించాలంటారేమో ధనవంతుడు నరకంలో ఉన్నాడు అతడు ఇజ్రాయేలీయుడే దేవుడు పరలోకంలో ఉన్నాడు వరస మారల అక్కడ తండ్రివైన అబ్రహామా అన్నాడు దాన్ని ప్రభువారు యాక్సెప్ట్ చేశారు అవును కుమారుడివే అన్నట్టుగా కానీ వరస మారల ప్లేస్ మారింది అయితే మోక్షంలో ఉండాల్సిన వాడు కుమారుడు నరకంలో ఉన్నాడు అంతేగాని వరస మారల ఎక్కడ కూడా సహోదరుడిగానే భావించు కాబట్టి మనం అలాగుండి వారిని హెచ్చరించడం వలన ఆధ్యాత్మికంగా వారిని మనము అభివృద్ధిలోనికి తెచ్చిన వారం అవుతాం అప్పుడు సంఘానికి ఆశీర్వాదము వ్యక్తులకి ఆశీర్వాదము ప్రభువుకి మహిమ జరుగుతుంది ఈ విషయాలు మనం గమనించి ఈ యొక్క పాఠంలో మనం ఈ మొదటి కొరింథీ రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో ఒక ఆ సంఘములో కలిగిన ఒక అల్లరి లేక ఒక చిన్న తప్పిదం వలన ఎలా సహోదరులతో ఉండాలనో ఆ విషయాన్ని తన పత్రికల్లో పౌలు రాశాడు పౌలుకి అంత అధికారం ఇచ్చాడు దేవుడు దేవుడు అలా చెప్పి ఖండించి అధికారం ఇచ్చాడు ఎందుకనని ఆయన అన్నాడు కదా ఒక మాట నేను ప్రభువును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు ఈ మాటకి ఏసయ్యా ఏం అడ్డు చెప్పనా ఓకే అలాగనే పౌలును పోలి నడుచుకోండి అన్నాడు ఒప్పుకున్నాడు ఆ మాటని అలాగైతే పౌరు చెప్పిన మాటను మనము దేవుడు చెప్పిన మాటగా మనం తీసుకోవాలి సంఘక్షేమము కొరకు వ్యక్తుల ఆత్మీయ అభివృద్ధి కొరకు మార్పు కొరకే అలాంటివి చెప్పాడు కానీ ఎవరిని కించపరిచి
పాడు చేయాలని పతనం చేయాలని మాత్రం కాదని మనం అలాంటి విషయాలు మనం నేర్చుకొని మన ఆధ్యాత్మిక జీవితాల్లో ఇలాంటి లోటు ఉంటే సరిచేసుకునే వారంగా ఉండాలని ప్రభుపేట మనం చేస్తూ దేవుడి మాటలు మన కోసం దించినట్లుగా ప్రార్థన చేసుకుని మనం నిలుచుకున్నాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ మిత్రైన ప్రేమకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దయచేత కృపచేత నా ప్రభా ఈరోజు నాయన తండ్రి మా ఆధ్యాత్మిక జీవితాల్లో మేము ఎలాగుండాలనో మీరు చెప్పారు. పూర్వకాలంలో చిన్న తప్పు చేస్తేనే నిర్మూలన చేసేవాళ్ళు, వెలివేసేవారు, నాయన పూర్తిగా ఆటంకించేవాళ్ళు. కొత్త నిబంధనలో కూడా నా ప్రభా ఆ పద్ధతులు ఆ మాటలు కొన్ని ఉన్నాయి, కానీ నాయన వారి విషయంలో ఎలాగుండా నా ప్రభా ఎంతో వివరంగా పౌలు వారు కొన్ని విషయాలు చెప్పాడు తండ్రి. మేము కూడా నా ప్రభు ఈనాడు ఇలాంటి పరిస్థితుల్ని సంఘాల్లో వ్యక్తుల్లో ఆధ్యాత్మికంగా చూస్తూ ఎదుర్కొంటున్నాం తండ్రి. అటువంటి వారి పట్ల మేము ఎలాగ జీవించాలనో, ఎలాగూ వారిని నాయనా తండ్రి మీ సన్నిధిలోకి నడిపించడానికి సామర్థ్యత ఎలాంటి అవసరమో మాకు అవసరమైన మాటలు మీరు అందించారు. మేము కూడా అలాంటి మాటలు గ్రహించి సంఘముతో దేవుని బిడ్డలతో నడుచుకునే వారంగా ఉండడానికి సాయం చేయండి. మేము వెలుపల వారికి తీర్పు తీర్చలేము, కానీ లోపల వారికి చెప్పవలసిన బాధ్యత మాకుందని మీరు చెప్పారు. వెలుపల వారికి మీరే తీర్పు తీరుస్తారని చెప్పారు. మీ స్తోత్రాలు తెలుస్తున్నాను తండ్రి. నమ్మిన వారితో మేము కొన్ని అలాగే చెప్పాల్సిన బాధ్యత ఉన్నదని మీరు చెప్పారు. అందుని బట్టి స్తోత్రాలు తెలుస్తూ ఇదిగో నా ప్రభా తండ్రి ఈ మాటల చేత ఎవరెవరు వింటున్నారో ఆలకిస్తున్నారు వారు కూడా నా ప్రభా నాయన తండ్రి విషయాలు తెలుసుకొని ఆధ్యాత్మికంగా నిన్ను మహింపరిచే బిడ్డలుగా ఉండటానికి సహాయం చేయమని, వారే అర్థం చేసుకొని నాయన నీ బిడలగా నీ సొత్తుగా ఉండేటట్లుగా వాళ్ళు తమను తాము నాయన సిద్ధపరచుకోవడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం. ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించిన తండ్రి, నీ బిడలగా ఉండేటట్లుగా కుటుంబాలను, భార్యాభర్తలను, నాయన నాయన సంఘంలో ఉన్న వారిని మీరు ఆశీర్వదించండి. ఈ యొక్క వ్యాధి నుంచి బాధపడుతున్న వారిని విడిపించమని, నాయన కుటుంబాల్లో నెమ్మది కలిగించమని, ఆరోగ్యాలు ఆర్థిక విషయాల్లో సహాయం చేయమని, సంఘంలో అభివృద్ధి చెందినట్లుగా వారు నా ప్రభా ఎదుగునట్లుగా సహాయం చేయమని మీ బలమైన హస్తాలకు అప్పగించుకుంటూ యేసు ప్రభు నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.